బ్రేకింగ్ చూస్తున్నాం. అభిమాని రేణుకా స్వామి హత్య కేసులో విచారణ ఖైదీగా ఉన్న కన్నడ నటుడు దర్శన్ కు జైల్లో రాచమర్యాదలు లభిస్తున్నట్లు వచ్చిన ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలోనే కీలక పరిణామం చోటు చేసుకుంది. దర్శన్ ను బళ్ళారి జైలుకు మార్చినట్లు సమాచారం. పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో విచారణ ఖైదీగా ఉన్న దర్శన్ ను బెంగళూరు న్యాయస్థానం ఆదేశాల మేరకు బళ్ళారి జైలుకు తరలించినట్లు తెలుస్తోంది. జైల్లో దర్శన్ కు సంబంధించిన దృశ్యాలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ గా మారడం ఈ పరిణామానికి దారితీసినట్లుగా తెలుస్తోంది. దర్శన్ కారాగారం బ్యాకర్ నుంచి బయటకు వచ్చి స్నేహితులతో కూర్చుని కాఫీ సిగరెట్ తాగుతున్న ఫోటో ఒకటి బయటకు వచ్చింది. ఇది తీవ్ర చర్చకు దారితీసింది. రౌడీ షీటర్ వేలు ఆ చిత్రాన్ని రహస్యంగా సెల్ఫోన్లో చిత్రీకరించి బయట ఉన్న తన భార్య సెల్ఫోన్కు పంపించినట్లుగా తెలుస్తోంది. దర్శన్తో కలిసి కూర్చుని కాఫీ తాగుతున్న వారిలో రౌడీ షీటర్ విల్సన్ గార్డెన్ నాక కూడా ఉన్నాడు. వీడియో కాల్ ద్వారా దర్శన్ 25 సెకండ్ల పాటు అవతల వ్యక్తితో మాట్లాడుతున్న వీడియో కూడా బయటకు రావడం అనుమానాలకు మరింత బలాన్నిచ్చింది. అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో విచారణ ఖైదీగా ఉన్న కన్నడ నటుడు దర్శన్ కు జైల్లో రాచమర్యాదలు లభిస్తున్నట్లు వచ్చిన ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలోనే కీలక పరిణామం చోటు చేసుకుంది. దర్శన్ ను బళ్ళారి జైలుకు మార్చినట్లుగా సమాచారం. పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో విచారణ ఖైదీగా ఉన్న దర్శన్ ను బెంగళూరు న్యాయస్థానం ఆదేశాల మేరకు బళ్ళారి జైలుకు తరలించినట్లుగా తెలుస్తోంది. జైల్లో దర్శన్ కు సంబంధించిన దృశ్యాలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ గా మారడం ఈ పరిణామానికి దారితీసినట్లుగా తెలుస్తోంది. ఇక దర్శన్ కారాగారం బ్యాకర్ నుంచి బయటకు వచ్చి స్నేహితులతో కూర్చొని కాఫీ సిగరెట్ తాగుతున్న ఫోటో ఒకటి బయటకు వచ్చింది. ఇది తీవ్ర చర్చకు దారితీసింది. రౌడీ షీటర్ వేలు ఆ చిత్రాన్ని రహస్యంగా సెల్ఫోన్లో చిత్రీకరించి బయట ఉన్న తన భార్య సెల్ఫోన్కు పంపించినట్లుగా తెలుస్తోంది. దర్శన్తో కలిసి కూర్చొని కాఫీ తాగుతున్న వారిలో రౌడీ షీటర్ విల్సన్ గార్డెన్ నాగా కూడా ఉన్నారు. వీడియో కాల్ ద్వారా దర్శన్ 25 సెకండ్ల పాటు అవతలి వ్యక్తితో మాట్లాడుతున్న వీడియో కూడా బయటకు రావడం అనుమానాలకు మరింత బలాన్నిచ్చింది.